श्रीमद् भगवान चक्रवर्ती कृष्णाचार्य देशिक श्रीमद् रघुनाथाचार्य महाचार्य विचारकम् श्रीमद् महाअरविंद शैलाचार्य पंडित श्रीमद् अभिनव व्यास गंगा राक्ष संभव श्रीमद्रमणाचार्य मंडल रामायण श्रीमन श्रीमद् संतान गोपालाचार्य आमनाय कार्यम वारं वारं अहम मंदिरे भक्तिया गुणपरंपरा मद्रक्षाणीक्षस्त्रीवर्गैः रामभद्रयोः पदद्वयं प्रवचने वाचस्पत्यं प्रयच्छ सरिग्गा 12 गण्टलैंदि 12 गण्टल 15 निमिषाल కింద ఈ మైకిని పక్కకి జరపడం జరుగుతుంది. నిజానికి నా ఉపన్యాసం ముక్తాయింపుగా ఉండాలి, కానీ నా పిన్ని గారు విషయాన్ని తీసుకుంటున్నాను కనుక చూడాలి. పిన్ని గారు ఇంట్లో ఆవిడ బాధ్యత నాగా పలికారు, అందుకని గణితంలో కార్యక్రమానికి నేను సూచిస్తున్నాను. ఇప్పుడు నాకు సమస్య ఏమిటి అంటే, ఒక తరం పెద్దలని ఇక్కడ ఉన్నారు, ఆ పెద్దల నుంచి మాట మాత్రమే నేర్పుతారు చూసుకుంటారు వాడు. అలాంటి తరువాత తరవాడు తరువాత సాంప్రదాయం మనకి వైష్ణవ సాంప్రదాయం విశిష్టాద్వైతమైన మనకి ఇతర సాంప్రదాయాలైన మోజు ఉన్నవాళ్ళు ఉన్నారు. అంచేత కాళిదాసు గురించి చెప్తున్నప్పుడు ఒక మాట ఏంటంటే, విభిన్న రుచులు కలిగిన వాళ్ళకి ఒకే పాత్ర లోపల అన్ని పదార్థాలు వడ్డించడం అంటాడు మళ్ళీ నా రుచులు. అలాంటి బాధ్యత నాకు అంటే పెద్దల నుంచి చూసిన వాళ్ళకు ఒక్కసారి ఆ పాత జ్ఞాపకాలు తెచ్చుకుని ఆనందపడి ప్రత్యక్ష కలిసి ఉన్న వాళ్ళని మళ్ళీ ఒక్కసారి అసన్నివేశం చేసుకున్నాడు. యానవ్యాన్ని కర్మాన్ని తాను సేవితవ్యాన్ని నో ఇతరాన్ని అని వెళ్ళింది. ఇది కాక ఇంకొకటి చెప్పింది విశేష కర్మ. ఆ విశేష కర్మల్లో వచ్చేది పెళ్లి రోజు, పుట్టినరోజు పండగ, ఓకేల శాంతి, భీమల శాంతి, షష్టిమూర్తి, ఇది చేసుకుని తీరాలి అక్కడ వేదం చెప్పాల. చేస్తే మంచిది చేసుకోండి, వీలుంటే చేసుకోండి, వీలు ఎంతవరకు ఉంటే అంత చేసుకోండి. ఎందుకు అంటే మొత్తం ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా ఉన్నారు కదా, ఏం చేసండి ఈ మధ్య మొత్తం తెలుగులో మాట్లాడితే వీళ్ళకి వేదం అనుకుంటున్నారు కదా. అయితే వచ్చిన రాకపోయినా దిక్కుమాల ఇంగ్లీష్ మనం చేస్తే వీళ్ళతో కాస్త కొత్త వస్తుంది అనుకుంటారు. అంచేత లెగసీ నెక్స్ట్ కమింగ్ జనరేషన్ అంటాడు. తోట మెల్టన్ వ్యాఖ్యానం రాస్తూ ఒక అర్థవశాస్త్రం అందుకోసం విశేష క్రమం. అందుకనే ఈ శత జయంతి ఉత్సవం. అసలు సాంప్రదాయం అంటే ఏంటి? ఇందాక భావన యొక్క రామాని సహస్రాబ్ది దాని కూడా కనపడింది. నేను జస్ట్ అవ్వ నవ్వేసి కోరుకున్నాను. ఏం చేయాలంటే ఇవాళ ఈ సంవత్సరం గత 4 సంవత్సరాల నుంచి రామాని శతాబ్ది అని ఘోషిస్తున్నాను. ఒక 5 ఏళ్ల కిందటి వరకు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అంటే కంపెనీ ఆంధ్రప్రదేశ్లో 6-7 చోట్ల మాత్రమే ఆ కార్యక్రమం వచ్చింది. గట్టిగా మాట్లాడితే 1989-90 నాటికి కూడా కొవ్వూరు, రాజమండ్రి, ఏలూరు ఇలాంటి వైష్ణవ క్షేత్రాలలో కూడా భగవద్రామాని జయంతి కార్యక్రమాలు కూడా జరగలేదు. ఎక్కడో కొట్టాలకోవడం, ఎక్కడో నరసాపురం మరొకటి జరిగింది. అంటే అలాగే ఏదో ఒక పని కోసుకున్నట్టుగా చేస్తున్న కార్యక్రమం కాదు ఈ శత జయంతి ఉత్సవం. ఆర్తితోటిందంటే రామాను జయంతి రామాను సహస్రాది ఉత్సవాల్లో దాసుడు చాలా ఎక్కడో దూరంలో ఉన్నాడు. అంటే ఎక్కడా కూడా భగవద్రామానికి సంబంధమైన వాచాకైంకర్యం చేసుకోవడానికి అదృష్టం లేని కారణం చేత ఇక్కడ ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే అవకాశం లభిస్తోంది అని ఆ మాట కూడా ఒప్పుకోవడం జరిగింది. సరదాగా ఒక మాట
భగవద్ గ్రామీణ ఉపన్యాసం అడగాలి. ఉపన్యాసం ఒక్కటే ప్రవేశం కప్యాసం ఉండేది. స్నానం చేయకూడదన్న నియమం ఉన్నా ఆ పాపం వస్తే వస్తుందని చెప్పారు. అది విశేషం. అలాంటి సమయంలో గంగలో స్నానం చేయకుండా తిరిగి మారకుండా వెనక్కి రావాలి అర్జునుడు. అందుకనే అతిథి అంటారు. తిరిగి మారకుండా చోటు మారేవాడే అతిథి. అంతే తప్ప తిరిగి వారు నక్షత్రం లేకుండా వచ్చేవాడు లేదని నారాయణరావు డిక్షనరీలో రచారు. అది కాదు, వెనక్కి రావాలి. కానీ చూశాడు గంగలో స్నానం చేయకుండా రావాలి అనుకున్నాడు. గట్టు మీద నిలబడి ముచ్చటగా ప్రకటించాడు గంగాని. తాతమ్మ గారు బాగున్నారా? ఒళ్ళు ఉండిపోయింది గంగారి. ఎంచేతంటే ఇద్దరు పిల్లలు వచ్చి చూసుకుంటున్నారు. ఆడవాళ్ళంతా వదిలే ఉందని చూసుకుంటారు. ఏంటంటే అంటున్నాడు, ఇది 1965లో ఆంధ్రప్రదేశ్లో కాకుండా వదిలే ఉందని చూస్తే వైపు తెలియదు అని అంటే ఒకటి. అది బాగా అంటే చెప్పుకుని రాజకీయాలంటే గంగారే కోపడతారు వైసం వచ్చి అనేసి గంగకి ఇవ్వటానికి అని అడిగింది. విజయనిలాసంలో క్షేమపుర వెంకటకవి అద్భుతంగా పెట్టారు. అయ్యో లేదు, అవునండి మీ కొడుకు ఎవరు ఉపయోగించిపోయావు, నేను అనుకుంటున్నాను మీ కొడుకు మాకు తాతగా అంటే నా తాత పెట్టా అన్నట్టు. గంగ కొడుకు భీష్ముడే కదా, భీష్ముడే తాతగాడే కదా. గంగాదేవి పరవశించిపోయి మునిమన్నాడు చూసి లోపలికి రాగానే అందుకే లోపలికి రాకపోతాను అన్నట్ట. గంగాదేవి మెట్టు మెట్టు ఎక్కి వచ్చి అర్జునుడికి స్నానం చేయించి కానుకలికి పంపించింది అంటే మహాభారతం. అంటే గోత్రం చెప్పే ఉపయోగమేది దీన్ని ఎవరు ప్రదాయమన్నారు. ప్రకృష్టమైన దానం వద్దనుకున్నా కూడా మనల్ని పట్టుకుంటుంది ఎప్పటికీ. చివరిది సమ్యక్ ప్రదాయం, అంటే వేల ధర్మం గడిచిపోయినా కూడా మన లక్షణంలో మార్చకుండా ఉండే పద్ధతి ఏముందో అది సాంప్రదాయం. ఇంత అవస్థ పెడితే మా చిరంజీవి మామయ్యారు మీరు యాత్రపడ్డారండి, మేము గాంధీ రోజుల్లో రాకం శ్రీ నారాయణరెడ్డి గారు ఓ ఆఖ్యం ఎక్కడ గుర్తొస్తుంది అన్నాడు. ఏమిటంటే అంత కళ్ళు పాటలో ఒకంత మీగల పేరినట్టు నిపుణు గతంలో వచ్చి అన్ని సాంప్రదాయం అధిక సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయాన్ని ఇప్పట్లో సరే అంటే మళ్ళీ ఆయుధాలు కూర్చున్నాను చెప్పే కదా గడిపడు మా చాలా తీసుకుంటారు అంటే ఇప్పుడు మళ్ళీ వస్తున్న ఎక్కడికైనా గుర్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కడుపులో ఆడపిల్ల మగపిల్ల మనకి తెలియదు. ఇది ఆత్మహత్య స్థితి అంటే బిడ్డకి తల్లికి భేదం అనేది లేదు, రూపం ఎంతో తెలియదు, కలిసి ఉన్నది. 10 నెలలు గడిచాయి, ఏదో రిపోర్ట్లో తేలింది కలపిల్లలు ఉన్నారో మగపిల్లాడో ఆడపిల్ల. ఇప్పుడు కూడా అమ్మాయిని తల్లి అని అంటలేదు, ఇంకా స్త్రీ అని అంటున్నాం. అంటే తో కూడినది ఇంకా ప్రసరించలేదు. ప్రసరించింది బిడ్డ వేరు తల్లి వేరు. ఈ రెండు ఉదాహరణలు వేదాంత శాస్త్రంలో భగవతత్వాన్ని 3 సాంప్రదాయాలు ఎలా చూశారో చెప్పారు. మరి ఎంతమంది భగవద్ విషయం చెప్పేటప్పుడు ఈ ఉదాహరణ చెప్తున్నారు జ్ఞాపకం లేదు మాకు. మాకు పరమపదవాసులైన మరణ శ్రీరంగా చేసేవారు ఉపోద్ఘాతంలో చెప్పినప్పుడు తత్వోపదేశం చేయడానికి ఇది ఉపయోగించుకున్నారు. భగవద్ రామానుజులు చేసిన ఒక గొప్ప విశేషం ఏంటన్నమాట, ఇది విశేషం. దీనికి సంబంధించిన సాంప్రదాయం ఉంది. ఇవాళ మీరు ఏ ఏ శాస్త్రాలు చదువుతున్నా, ఏ ఏ పత్రాలు చూస్తున్నా, వీటన్నిటికీ మూలం భగవద్ రామ సాంప్రదాయం కనిపిస్తుంది. కానీ మన గోపికలు ఎక్కడ చూసేందుకు అంచేత ఇతర సాంప్రదాయాల గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలన్నీ కూడా నిజానికి వాళ్ళని గ్రంథాలు రాసే అవకాశం లేదు. ఎంచేతంటే వయసు 32 సంవత్సరాలు గడుస్తుండగానే అవతారం సాధించి వెళ్ళిన వాళ్ళు ఆనాటి రోజుల్లో ఉన్న వాటిల్లో 1000 గ్రంథాలు రాసే అవకాశం ఉంటుందా? ఈ మధ్యన ఉంటుందనే అనిపిస్తోంది. ఎంచేతంటే టీవీలో ఒక ఆయన వస్తున్నారు, ఆయన వయసు 23 ఏళ్ళు కూడా లేదు. ఆయన గురించి ఇంట్రొడక్షన్ వస్తుంటుంది.
ఆయన ఏదో ఏక సన్యాసం తీసుకుని హిమాలయ పర్వతాలకు వెళ్ళి అసాధారణమైన తపస్సు ఎన్నో ఏళ్ళు చేసేసి అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ బీహార్ బెంగాల్ ఆ పక్కనే ఆంధ్రప్రదేశ్ వెళ్ళి 15 శాస్త్రాలలో 23 దగ్గర శిష్యులు చేసి నా పుణ్య అయిపోయింది. అక్కడ వేసే 23 ఉండాలి. హిమాలయాల్లో 8 సంవత్సరాలు తపస్సు చెయ్యాలి అంటే నేను ఈ 32 వాళ్ళు 1000 సంవత్సరాలు వచ్చారంటే ఇలాంటి అనుకుంటున్నాను అవకాశం లేదు. ఆ గ్రంథాలని ఆయన పేరుతో వేరే వాళ్ళు రాసిన వాటిని ఆయన పేరుతో చదవాలని అవుతుంటాయి. కానీ భగవత్ రామాయణానికి ఆ అవసరం లేదు, అవకాశం లేదు, అవసరం కూడా లేదంట. ఎందుకంటే భగవత్ రామాయణం మనకు అందించిన గ్రంథాలు ఖచ్చితంగా 9 గ్రంథాలు. మిగిలిన సాంప్రదాయాల్లో నీకు 100కి 100 మార్కులు వస్తేనే ప్యాస్ అవుతావు అని చెప్పిన సాంప్రదాయం భగవత్ రామాయణ సాంప్రదాయం స్టార్ట్ చేయకూడదు. నాయన నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఇంత వచ్చిందనుకో, ఇంత పెద్దవు, ఇంత ఉందనుకో, ఈ స్థాయి ఇంత ఇలాగ ప్రేమతో చెప్పిన సాంప్రదాయం విశిష్టాద్వైత సాంప్రదాయం. అది చెప్పడానికే మొదటిగా గ్రంథం శ్రీభాష్యం బ్రహ్మాండమైన గ్రంథం. ఈ మధ్య శ్రీభాష్యం నేను దరివేస్తున్నా ఉంటున్నాను. సరిందాక ఉంది తను చిన్న చిన్న వాక్యాలే ఉంటాయి, తన్నుకోవాలి అర్థం కాక ఫలాట ఉపపత్తే అన్న వాక్యం ఉంటుంది. ఏమిటని అర్థానంటే బుర్ర కొడుకోవాలి మనకి అర్థం కాదు. ఒకటే వాక్యం ఎందుకు వేదంలో కూడా ఇలాంటి వాక్యం ఉంటుంది ఏమిటో తెలిసినది యజుర్వేద వాక్యం. గుడికి పెడుతున్నా అంటే పుణ్యం వస్తుంది. పుణ్యం అంటే ఏం జరుగుతుంది? ప్రయోగానికి పోతాంట. ప్రయోగం అంటే ఎక్కడుంది అంటే కంటికి ఎందుకలో నువ్వు చూసావా అని అడిగితే ఏమంటో తెలిసినా నా స్మాలలో కాదు శ్వేతే చావు అంతర్హితోహి దేవలోక మనుష్యలో కాదు కోహితేద పైలోకం ఉందో లేదో ఎవరు చూడొచ్చాడయ్యా? పైలోకం లేదు ఉత్తిరి కంటి కంటే ఎవరో చూడలేదు అందుకని పైలోకానికి వెళ్ళదు ఇక్కడే బాగుంటుంది. ఇది వినడానికి ఎలా ఉంది? పరమ నాస్తికవాదంగా ఉంది. మనకి పర్షియన్ సాంప్రదాయంలో ఇలాంటి వాడే ఒక ఉన్నాడు. ఆయన పర్షియన్ భాషని ఒక ఇంగ్లీష్ కవి 25 ఏళ్ల పాటు నేర్చుకుని పర్షియన్ ఆయన రాసిన పర్షియా భాషలో ఉన్న ఒక 75 స్టాంజాస్ని ఇంగ్లీష్ లో రాసుకున్నాడు. రుబియస్ అపోన్ కళ్యాణ్ అనే పేరుతో ఫిల్చికర్ రాజన్నారు. అగో ఇదే వాక్యం వాళ్ళు చెప్పింది. రేపన్నది లేదు పైలోకం ముందు గౌరవం వచ్చాడు ఇక్కడే ఆయన ఉంది. ఇది నాస్తికవాదం కాదు. వేదం అబద్ధం చెప్పడానికి ఎవరో తెలిసినా పైలోకం అన్నది ముందో లేదో నువ్వు చూస్తావా చూడవా తర్వాత సంగతి. నువ్వు ఏ భగవంతుడినైతే సేవిద్దామనుకుంటున్నావో ఆ భగవంతుడే నీకోసం కిందకి దిగి వస్తున్నట్టుగా కిందకి దిగి వస్తున్న భగవంతుని నిలబెట్టి పైలోకానికి పోతానంటే యముష్మి అస్థిగా అన్న కోహితద్వేద ఎలా కదా అక్షాస్వరూపంగా భగవంతుడు నీ దగ్గర ఉన్నాడు. వైకుంఠానికి వెళ్ళావు భగవంతుడు నీతో మాట్లాడతాడా? వేదం చెప్పింది మాట్లాడాలి అని చెప్పింది. ఎందుకంటే అవాహి అనాధర అని వేదం భగవంతుడు మన వచ్చిందాక కాదంటే పాపం ఎందుకని అడగదు. పోని నువ్వు పెడితే ఆయనతో మాట్లాడగలరా? చూడండి తిరుపతి వెళ్ళే ముందు గర్భగుడిలో వెళ్ళగానే కోరికలన్నీ కోరేయాలి అని ముట్టు పెడతాడు ప్రతి వాళ్ళు. లోపల వెళ్ళగానే అన్ని మర్చిపోతాడు. స్వామి కూర్చుని అలా ఉండిపోతాడు. మానవుడు అంతే భగవంతుడి దగ్గరికి వెళ్తే జరిగితే సదాశంకిసూలయ గుడ్ల పడి చూస్తూ కూర్చోవడమే అంతే మాట్లాడు. మరి ఎందుకయ్యా పెడతారు అంటుంది వేదం. అంటే భగవంతుడు నీకోసం కిందకి దిగి వస్తున్నాడు, అక్షాస్వరూపంగా వస్తున్నాడు. అంటే ఆ స్వరూపాన్ని ఆరాధన చేసే ప్రయత్నం చెయ్యి. ఎలా చేయాలో చెప్పడానికి మన పెద్దలు కర్మ జ్ఞాన భక్తి వైరాగ్య వగైరా అన్ని చెప్పారు. మాకు చాలా మంది భక్తి కంటే కర్మే ఉండదని మేము కర్మే చేస్తుంటాం. ఓ చాలా బాగుంది. కర్మ చేయడం అంటే అర్థం తెలిస్తే గుండెకి తగ్గబోతుంది. మీరు రామాయణంలో ఒక కట్టం చూసి చూశారు
మనమంతా బుద్ధిమంతులు ప్రశ్న అడగం, రామాయణం చదివేస్తాం. రామాయణ ఉపన్యాసం చెప్తూ ఉంటే కొందరు చిన్నపిల్లలు అడిగేవారు ప్రశ్న, గురువు గారు అయోధ్యానగరంలో ముష్టివాళ్ళు ఎవరు లేదనే కదా వర్ణించాడు వాళ్ళకి. అవును ఆయన వర్ణించాడు. మరి రాముడు వనవాసానికి వెళ్తుంటే దానాలు చేశాడన్నారు కదండి, దానాలు ఎవరు చేశాడు ఆలోచించండి, సమాధానం ఏం చెప్పాలి అంటే, లేదయ్యా దానాలు చేయడానికి మహర్షులు వాళ్ళు ఇచ్చారు అని చెప్పాడు. అంతా బాగానే ఉందండి, కట్టుకోవడానికి గుడ్డలుగా సరిగ్గా లేనివాడు, చిరుగున గుడ్డలు కట్టుకున్నవాడు ఒక ఆయన వచ్చాక త్రిజకుడు అని చెప్పి మరి ఆయన ఇచ్చేవాడు కాదండి. ఈ అనుమానం వచ్చిందో ఎప్పుడైనప్పటికీ మనకేం చూస్తుంది, పొరపాటు కూడా రాదు. త్రిజకుడు అన్నవాడు ముష్టి వాడు కాదు, కర్మఠుడు కాదు, ఆయన కర్మఠుడు అంటే కర్మానుష్ఠానం మాత్రమే చేస్తాడు. కర్మానుష్ఠానం చేయాలంటే అర్థం మనమన్నట్టే కాదు, అక్కడ సూర్యోదయానికంటే ముందు లేవాలి, వేదాధ్యయనం చెయ్యాలి, ఇంటి ముందు వెళ్ళాలి, కేవలం రెండేళ్ల ముందు వెళ్ళాలి, నిలవడాలంటే భౌతిక చాతి ఇంకొంచెం రావడానికి వాళ్ళు వచ్చేదేమికి అవసరవాడు ఎవరైనా లేకపోతే తీసుకోవాలి. తీసుకున్న గురువు గారికి నివేదించాలి. గురువు గారికి ఇంత గొడవ ఉంది కర్మ, ఈ ఒక్కదానికే కర్మ ఎలా ఉంటే వాళ్ళ ఊళ్ళో ఉంటాడా? కర్మట అన్నాడు వాళ్ళని, అది కర్మానుష్ఠానంలో కష్టం. అలాగే రామాయణంలో వచ్చే దౌత్యులకి చివరి అవకాశంలో చూపిస్తారు. మీరందరూ రామాయణం చదువుకుంటారు, ఈ దౌత్యుని ఎప్పుడైనా వచ్చేది తెలియదు, అడుగుతుండేవారు పిల్లలు పాపం, దానికోసం మళ్ళీ రామాయణం వచ్చి ఇది కర్మ. జ్ఞానం చాలా మంది అంటుంటారు పూజ అంటే జ్ఞానమే గొప్పదండి, జ్ఞానమే కనుక గొప్పదైతే గుళ్ళో కొబ్బరికాయ కూడా కొట్టాము. అలాగే ఇంట్లో స్వామికి ఆరోగ్యం కూడా లేదు, ఎంచేతంటే చదువు వచ్చి తిన్నాడనుకోండి మనకే ఉంది ఆరోగ్యం పెట్టడం మానే ఆయన తింటారా లేదా. జ్ఞానం కూడా రావాలి. అనుష్ఠానం మన అనుష్ఠానం అనేది మనకి తెలుసు, అనుష్ఠానం చేసే లోపల 20 సార్లు మనసు మారుతుంది, అది అనుష్ఠానమా? కానీ మనమంతా గొప్ప భక్తి పనులు అని చెప్పుకుంటాడు. భక్తి అన్నదానికి సప్తాగ్రములు చెప్పాడు శాస్త్రంలో, ఆ 7 అగ్రములలో మనకి ఎన్నున్నాయో మాట్లాడుకుంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది. భక్తి ఏమి విశేషం అంటే, మామగారి ఆరాధించిన నక్షత్రం రేవతి నక్షత్రం ఉన్నాడు, అత్తగారు ఆశ్లేష నక్షత్రం ఉన్నారు, ఈ రెండింటికి కూడా మేష రాశిలోనే ఉంది. మీరు ఏ జాతకం మీద ఎవరు తిరిగారు జాతకాన్ని ఈ మధ్య జాతరాజ్యం చాలా గొప్పగా చేస్తున్నారు. ఏమంటారు సార్, ఇవాళ మంగళవారం రేపు బుధవారం అవుతుంది అని కానీ ఆ తప్పులు పడతాను. అలాంటి ముందు బుధవారం అమ్ముతున్నాడు చెప్పట్లే, బుధవారం అని చెప్పుకోవచ్చు అంటే వాడికి కూడా బుధవారం వస్తుంది. మీరు ఎలా కాదు ఈ నక్షత్రాలకు ఉన్న విశేషం చెప్తుంది వేదం. పుష్టిపతి రేవతి నక్షత్రాన్ని అధిదేవత పూష, పూష అంటే పోషకుడైన బ్రహ్మాడు. ఈ పూష నక్షత్రంలో అంటే రేవతి నక్షత్రంలో పూష అధిపతి కనుక పూష అనే సూర్య భగవానుడు ఉన్న లక్షణాలు మా మామగారికి చాలా కరెక్ట్ గా సరిపోతాయి. ఏమిటో తెలుసా, రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వాళ్ళ మాట వినేటప్పుడు కటువుగా అనిపించినట్లే నిన్ను మనకు సజ్జన అనేక సమాధానం పెట్టాడు. అలాంటిది శుద్రాన్ని పశువు రక్షకి తన చుట్టూ ఉన్న సమాజంలో ఎవరైతే అల్పులు ఉంటారో, ఎవరైతే బలహీనులు ఉంటారో, ఎవరైతే తోడు నీడా లాంటి వాటిని కష్టపడుతూ ఉంటారో, ఎవరైతే ఒక రకమైన కష్టంలో ఉంటారో, అడగకుండా వాళ్ళని ఉద్ధరించే లక్షణం కలిగి ఉంటారు వాళ్ళకు. ఇది చిత్రాన్ని పశువును పాటి గావో అశ్వం అన్నే కూర్చ గావ అశ్వ అశ్వము అంటే శక్తి సంకేతం, గోవులంటే అన్నము సంకేతం.
సూర్యుడు ఎలాగైతే తన కాంతితో జీవరాశులందరినీ కూడా ప్రేమగా చూసి ఉంటాడో, ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాడు పొరపాటును కూడా కటువైన మాట పలకాల్సి వచ్చినా కూడా మృదువుగానే హెచ్చరిస్తాడట. అంటే చిక్క చివరి దశలో కూడా, చిక్క చివరి దశ వరకు కూడా ఎలాగైతే మనం ఎవరి పరిపాలి
मेरे को जन